ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అల్లుడితో దిగిన ఫోటోను కూడా బాగా వైరల్ చేశారు కదా. అలా అయితే రేవంత్ దిగాడు, సన్నీ బ్రో దిగాడు, వీళ్ళందరూ దిగారు కదా. మరి వాళ్ళందరికి కూడా మరి ఆయన పొలిటికల్ సపోర్ట్ ఉన్నట్టేనా? అయితే ఇప్పుడు రేవంత్ విన్నర్ ఎందుకు అయ్యాడు? అతను సపోర్ట్ ఉన్నట్ట అర్జున్ రెడ్డి గారి సపోర్ట్ ఉన్నందుక. అంటే రేవంత్ ఆల్రెడీ బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చాలా ఫేవరిజం చేశారు రెండు మూడు సందర్భాల్లో కూడా. చెప్తున్నాను నేను, ఫ్యాన్స్ ఉంటే ఎవరు ఫీల్ అవ్వద్దు, నేను గేమ్ బట్టే చెప్తున్నాను. ఎవరికైనా రోహిత్ రేవంత్ ఇద్దరికి గొడవ జరిగినప్పుడు గన్నీ బ్యాగ్స్ టాస్కుంది కదా, దాంట్లో రేవంత్ ఎఫ్ అని చెప్పి ఆపేశాడు. ఎఫ్ అని అన్నది రేవంత్, కానీ ఆ ఎలిగేషన్ మొత్తం రోహిత్ మీద వేశారు. కానీ బిగ్ బాస్ టీమ్ ఆ వీడియో చూపించిందా? చూపించలేదు. రోహిత్ ప్లస్ ఆదిరెడ్డి శ్రీ రేవంత్ వీళ్ళ ముగ్గురు మధ్యలో కూడా ఒక వర్డ్ జరిగి ఒక సంభాషణ జరిగింది. ఎవరి గురించి? అదే గేమ్ సరిగా ఆడలేదు అంటే, ఐ మీన్ అది ఏంటంటే ఒక ట్రక్ టాస్ జరిగింది. అక్కడ ఏంటంటే ఫారం ప్రెస్ చేసినప్పుడు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఏమైందంటే ఫస్ట్ రేవంత్ అన్న ఏమన్నారంటే, మన ముగ్గురు అబ్బాయిలు ఉన్నాం కదా, అమ్మాయిని తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అని అన్నాడు. అన్న తర్వాత ఆదిరెడ్డి ఏమన్నారంటే, బ్రో ఆడుతూ ఆడితే ఏముంటుంది, శ్రీహాన్ని తీసుకున్నాం, శ్రీహాన్ అయితే బెటర్ కాంపిటీషన్ మనకు ఉంటుంది కదా అన్నారు. సో ఈయన చెప్పంగంటే ఈ స్టేట్మెంట్ రెండు యాడ్ చేసి ఆడోళ్ళతో ఆడితే ఈజీగానే ఉంటుంది కానీ మగోళ్ళతో ఆడితేనే కదా మజా అని చెప్పారు. సో ఈ బీబీ టీం ఏం చేశారంటే మధ్యలో ఉన్న క్లిప్పులు వేపేసి ఆ రెండు అటాచ్ చేసి టెలికాస్ట్ చేశారు మనకి. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే అలా చేసినందుకు బీబీ మేనేజ్మెంట్ రేవంత్కి ఫేవరేజన్ చూపించినట్టే కదా. అంటే ఫుల్ వీడియో కూడా ఆదిరెడ్డి గారు అడిగితే చూపించలేదు కదా, అదేందువల్ల అనుకోవచ్చు ఇది చేశారు. ప్లస్ ఏంటంటే మనకి ఇంకోసారి సండే ఎపిసోడ్లో మీరు వీడియో అడుగుతున్నారని చెప్పి నాగార్జున గారు వేసినప్పుడు మనకి ఆ వీడియో చూపించలేదు, జస్ట్ బిగ్ బాస్ వాయిస్తో ఇది ఆ రోజు జరిగిన గొడవ కాబట్టి వీడియో వేస్తున్నాం అని చెప్పి చూపించారు. అవునా? అవును. అప్పుడు అలా అన్నప్పుడు అంత పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మనీ ఇచ్చినప్పుడు మరి బీబీ ఫేవర్ చేయాల్సింది ఎవరికి? ఆదిరెడ్డికి కదా. మరి రేవంత్ ఫేవర్ ఎందుకు చేస్తున్నారు? అంటే అతను కూడా పొలిటికల్ సపోర్ట్ ఉన్నందుక, లేకపోతే అతను కూడా మనీ ఇచ్చారా అందుకే విన్నర్ చేశారా? ఓకే.